ఉద్యమాలి ఊపిరిగా ప్రజాభిమానమే పెట్టుబడిగా ఎదిగిన జాతీయ వెలమ నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో రాజకీయ భీష్మాచార్యుడిగా పేరు పొందిన మన ఎంఎస్ఆర్ ఎంఎస్ఆర్ జీవితంపై ప్రత్యేక కథనం నేడు రాజకీయ నాయకుల గురించి తలుచుకోవడానికి కూడా ఇష్టపడని ప్రజలు సైతం మనస్ఫూర్తిగా చెయ్యెత్తి నమస్కరించే వ్యక్తి శ్రీ ఎంఎస్ఆర్ నిండైన ఆయన వ్యక్తిత్వం కల్మశం లేని మాట ఆ మాటలో నిజాయితీ భోళాతనం ఆయనకొక ప్రత్యేకతని తెచ్చిపెట్టాయి అరమరికలు భేషజాలు లేని ఆయన కలుపుగోరుతనం వారిని అజాత శత్రువుని చేశాయి రాజకీయాలపై నిండైన తన వ్యక్తిత్వంతో తనదైన ముద్ర వేసి పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అని నిరూపించారు శ్రీ ఎంఎస్ఆర్ గారు జనవరి పద్నాలుగు పంతొమ్మిది వందల ముప్పై నాలుగవ సంవత్సరంలో కరీంనగర్ జిల్లాలో జన్మించారు పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరంలో వారికి వివాహం జరిగింది ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు పువ్వు పుట్టగానే సువాసనలు వెదజల్లినట్లు అతి చిన్న వయసులోనే శ్రీ ఎంఎస్ఆర్ విద్యార్థి ఉద్యమానికి నేతృత్వాన్ని వహించారు ఆ రోజుల్లో చదువుకోవాలనే కోరిక ఎంత బలంగా ఉన్నప్పటికీ అప్పటి పరిస్థితుల్లో అది ఎంతో కష్టమైనదే అని చెప్పవచ్చు అటువంటి సమయంలో శ్రీ ఎంఎస్ఆర్ హైదరాబాదు చేరుకొని బిఏ డిగ్రీ పూర్తి చేయడమే కాక అవలీలగా ఎల్ఎల్బీ కూడా పూర్తి చేసుకొని కరీంనగర్కు తిరిగి వచ్చు అక్కడ లాయర్గా ప్రాక్టీసు మొదలుపెట్టి హైకోర్టు సుప్రీంకోర్టుల వరకు తిరుగుతున్నప్పటికీ ఆయన దృష్టి ఎప్పుడూ ప్రజా సమస్యలపైనే ఉండేది కరీంనగర్ విద్యాభ్యాసం చేస్తున్న రోజుల్లోనే తెలంగాణ జిల్లాల్లో రేగిన అరాచకానికి ప్రజల సమస్యలకి చెలించి తెలంగాణ ప్రజా సమితిని స్థాపించి ప్రజా పోరాటాన్ని ప్రారంభించారు అది మరెన్నో ఉద్యమాలకి ఊపిరిపోసింది ఆ ప్రస్థానంలో ఎన్నెన్నో సమస్యలు సవాళ్లు ఎదురయ్య ధైర్యంగా ముందుకు సాగిపోయారు తప్ప వెనుతిరిగింది లేదు వెనకాడింది లేదు చివరికి మూడు సంవత్సరాల జైలు శిక్షని సైతం ఆనందంగా స్వీకరించి తమ ప్రజల మనిషినని నిరూపించుకున్నారు ఆ రోజుల్లోనే ఆ ప్రజాభిమానమే ఆయన్ని పార్లమెంటుకి పంపగలిగింది కరీంనగర్ నుండి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో మొదటిసారిగా పార్లమెంటుకి పోటీ చేసిన శ్రీ ఎంఎస్ఆర్ తన మొదటి యత్నంలోనే విజయాన్ని సాధించారు అంతేకాక ఏకధాటిగా పద్నాలుగు సంవత్సరాలు అంటే పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరం వరకు కూడా ఎన్నిక కాబడుతూనే ఉన్నారు ఆ ప్రజాభిమానం అటువంటిది అప్పటి నుండి శ్రీ ఎంఎస్సార్కి తన రాజకీయ జీవితంలో వెనుతిరిగి చూసుకోవలసిన అవసరం ఏర్పడలేదు ఎన్నడు ఎన్నెన్నో గొప్ప పదవులు గౌరవాలు వాటంతట అవే వచ్చి ఆయన ముంగిట నిలిచాయి ఆయన ఏనాడు ఒక పదవి కోసం ప్రయత్నించవలసిన అవసరం ఏర్పడలేదు భారత ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టులో సీనియర్ కౌన్సిల్ గా పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుండి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది వరకు ఆయన అందించిన సేవలు నేటికి చిరస్మరణీయం పబ్లిక్ అకౌంట్స్ పెన్షన్ కమిటీ హౌస్ కమిటీలలో సభ్యునిగా విశేష అనుభవాన్ని గడించారు అంతేకాదు పంతొమ్మిది వందల ఎనభై నుండి పంతొమ్మిది వందల ఎనభై మూడు వరకు కాంగ్రెస్ జాతీయ కమిటీకి జనరల్ సెక్రటరీగా విజయవంతంగా వ్యవహరించారు తెలుగు జాతి వెలమ జాతి కీర్తి పతాకాలని హస్తినలో ప్రతిష్ఠించి మనకి ఒక ప్రత్యేక గుర్తింపు కూడా కలుగుజేసిన గొప్ప వ్యక్తి శ్రీ ఎంఎస్ఆర్ అంతేకాక దేశ విదేశాలలో సైతం మన దేశానికి జాతికి సమున్నత గౌరవం దక్కాలనే తాపత్రయంతో పొరుగు దేశమైన నేపాల్ మొదలు ఖండాంతరాలైన అమెరికా జర్మనీ నెదర్లాండ్స్ మొదలైన దాదాపు ముప్పై మూడు దేశాలు పర్యటించి వివిధ సమస్యలపై మన దేశ స్పందనని ప్రపంచానికి తెలియజేయగలిగారు పాలస్తీనా సమస్యపై పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో జెనీవాలో పంతొమ్మిది వందల ఎనభై ఆరవ సంవత్సరంలో ఐరాసా జరిగిన సదస్సుల్లో చర్చించేందుకు బయల్ పంతొమ్మిది వందల ఎనభై ఆరవ సంవత్సరంలో ఐరాసా జరిగిన సదస్సులో చర్చించేందుకు బయలుదేరిన భారత ప్రతినిధి బృందానికి శ్రీ ఎంఎస్ఆర్ నాయకత్వం వహించి మన అభిప్రాయాలు నిస్పష్టంగా కుండ బద్దలు కొట్టినట్లు వినిపించారు ఆ సదస్సులో ఇవన్నీ సమర్థుడైన ఒక రాజకీయ నాయకుడి ప్రతిభా విశేషాలకి నిదర్శనమనుకుంటే ఆయనలో గల మరొక పార్శ్వం మనల్ని అబ్బురపరుస్తుంది ఎమర్జెన్సీ కాలంలో ఏర్పడ్డ చెడ్డపేరు కారణంగా శ్రీమతి ఇందిరాగాంధీ ఎన్నికలలో ఓడిపోయినప్పుడు అంతవరకు అధికారం కోసం ఆమె చుట్టూ తిరిగిన వారంతా ఆమెను వదిలి అధికార పార్టీలోకి కప్పగంతులు వేశారు కానీ శ్రీ ఎంఎస్ఆర్ మాత్రం అటువంటి క్లిష్ట సమయంలో కూడా తనదారి తాను చూసుకోకుండా అందరి చేత దూషణ భూషణలు భరిస్తున్న శ్రీమతి ఇందిరాగాంధీకి వెన్నంటి నిలిచి ఆమెతో సమానంగా కష్టాలు పంచుకొని భరించారు ఆ విధేయత ఆ నిస్వార్థ సహకారమే ఆయనని నెహ్రూ కుటుంబానికి ఆప్త బంధువుని చేసింది ఆ కుటుంబం నుండి అఖండ గౌరవ ఆదరాభిమానాలు ఆయనకి లభించాయి కానీ ఎంతటి గొప్ప వ్యక్తికైనా కొన్ని అగ్నిపరీక్షలు మరికొన్ని అవమానాలు ఎదుర్కొని జీవితమంటూ ఉండదు ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన రాజకీయ అవసరాలని సమస్యలని దృష్టిలో పెట్టుకొని శ్రీమతి సోనియా గాంధీ ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్ష పదవిని ముళ్ల కిరీటాన్ని ఆయన ధరించమన్నారు మొదట సవనీయంగా తిరస్కరించినప్పటికీ పార్టీ శ్రేయస్సు కోరి రెండు వేల సంవత్సరంలో అధ్యక్ష పదవిని అంగీకరించవలసి వచ్చింది వయస్సులో అనుభవంలో పెద్దవాడైన శ్రీ ఎంఎస్ఆర్ని కరుణ చూపక నిర్దయంగా ఆయన మనసు నొప్పించిన వారెందరో అటువంటి అగ్ని పరీక్షలన్నీ నిర్భయంగా ఎదుర్కొని మూడు సంవత్సరాల పదవీ కాలం రెండు వేల మూడవ సంవత్సరంలో ముగించుకొని తనని అన్నవారి నోళ్లు మూతపడేలాగా చేశారు ఆయన నిజాయితీ నిక్కచ్చితనం పార్టీ పట్ల అచంచల భక్తి విశ్వాసాలు క్రమశిక్షణ మొదలైన సుగుణాలన్నీ ఆయనకి రక్షగా నిలబడ్డాయి ఆయన గొప్పతనం ఏమిటో మెల్లిగా అందరూ అర్థం చేసుకున్నారు శ్రీ ఎంఎస్ఆర్ అందర్నీ సమన్వయపరుస్తూ ఏకోన్ముఖులుగా తీర్చిదిద్దే ప్రయత్నాలు ఆరంభించి విజయం సాధిస్తున్నారు పార్టీకి తన లక్ష్యం గమ్యం ఏమిటో స్పష్టంగా నిర్దేశించి చూపారు సాధారణంగా రాజకీయాలలో అసూయ రాగద్వేషాలు కొనసాగుతూ ఉంటాయి కానీ ఎంఎస్ఆర్ పద్ధతి మాత్రం ఇందుకు పూర్తిగా విరుద్ధం అందరూ బాగుండాలనేదే ఆయన అభిమతం శ్రీ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రకి భుజం తట్టి ప్రోత్సహించడం ఇందుకొక ప్రత్యక్ష ఉదాహరణ అలాగే రెండు వేల నాలుగవ సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కనీ ఎరుగని రీతిలో విజయదుందుబీ మోగించడానికి రాజశేఖర్ రెడ్డి గారితో పాటు వీరు కూడా ప్రధాన పాత్రను పోషించారు రాజశేఖర్ రెడ్డి గారి కేబినెట్లో దేవాదాయ శాఖ మంత్రిగా విశేష సేవలు అందించి తదనంతర పరిణామాలతో గత కొంతకాలంగా వయోభారం వల్ల రాజకీయాలకు దూరంగా ఉండి ఇరవై ఏడు నాలుగు ఇరవై ఒకటి ఉదయం మూడు గంటల ఇరవై నిమిషములకు హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో నిర్యాణం పొందారు వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాము నిరాడంబరం నిర్భీతి నిక్కచ్చితనం నిజాయితీ ఇలా ఎన్నెన్నో సుగుణాలు ఒక్క మనిషిలో మనం చూడగలగడం చాలా అరుదైన విషయం వెలమ జాతిలో ఉద్భవించి తన జాతికి రాష్ట్రానికి పేరు ప్రతిష్టలు ఆర్జించి పెట్టిన ఇటువంటి గొప్ప వ్యక్తి మనందరికీ ఆదర్శం కావాలని ఆకాంక్షిస్తున్నాము